రెడ్డి గారు స్వయానా ఎవడు చెప్పిల్లావు ఎవడు చెప్పావని చెప్పండి ఎవడు చెప్పాలి రంగార విక్రయాస్కం చెప్పండి ఎవడు చెప్పాలి ఎవడు పర్మిషన్ తీసుకోవాలి ఇది ఎవడు పర్మిషన్ తీసుకోవాలి ఏంటది మేము నువ్వా చెప్పేది ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు విగ్రహం తీసేస్తే ఏం స్పందించారు అయ్యో మీ పార్టీలు ఏం స్పందించారు ఒకసారి చెప్పరా నేను విగ్రహాష్కరణకు వెళ్ళటం తప్పు రైట్ నీ దీంట్లో తప్పు మీరు ఏం చేశారో ఒకసారి చెప్తారా పబ్లిక్కి మీరు ఏం మాట్లాడారో తీసి కార్యకర్తలందరూ స్టేషన్లో అరెస్ట్ అయి ఉంటే బా ఏం పర్వాలేదులే అబ్బా మరుసటి రోజు కార్యక్రమం చూడండి మన సీఎం అయిన తర్వాత ఇంకా పెద్ద విగ్రహం పెట్టిద్దాంలే నోరు మూసుకుని అన్ని మూసుకుని మేము శిరస వాచ వహించావు నీ మాటకి గౌరవించి దానికి మీరు వేసిన నింద తిని బొబ్బు ఉంటాడు ఇంట్లో వీడు ఇచ్చారు స్టేట్ ప్రెసిడెంట్ ఎక్కడికి వెళ్ళిచ్చారయ్యా విగ్రహాష్కరణకి వెళ్ళిన ఉన్నోళ్ళు విగ్రహాష్కరణకి వెళ్తాను వెళ్ళిన ఉన్నోళ్ళు ఎక్కడికి వెళ్ళిస్తారు మీరు ఒకసారి చెప్తారా నా క్యారెక్టర్ మొత్తాన్ని మీరు 4 సంవత్సరాలు పాట చంపుకుంటూ వెళ్ళిపోయారు ఏమన్నా మాట్లాడామా నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు నా తండ్రి ఆశయం ముఖ్యం అని చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే అది ఒక బలహీనతగా తీసుకుంటూ వెళ్ళిపోయారు కానీ ఆ బలం అనేది ఎంత ఉంటుందో మీకు రంగయ్య గారి బలం అనేది మీకు ఎంతో మీకు తెలియదు అది జనం మీకు చెప్తారు ఆ బొమ్మ మీకు అక్కర్లేదు అనుకుంటూ ఉన్నారు మీరు ఇది ఏదో ఫోటో పెట్టి 2 పూలేసి ఇచ్చేసామని చెప్పి అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని ప్రజలు ఎవరో క్షమించరు మీరు అసలు ఇలాంటి పనికి మాలిన చర్యలు తీసుకుంటూ ఉంటే అసలు ఇది